శివంపేట మండలంలో శబాష్పల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో దాత గ్రామ సర్పంచ్ రంగపల్లి పార్వతి సత్యం సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి సత్యం, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్ హరికృష్ణరావు, మాధవరెడ్డి, ఉప సర్పంచ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే మరి తెలుగు తల్లి ఉండే తెలంగాణ తల్లి అని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన చంద్రగౌడ్ గారు చెప్పినట్టు మరి ఆ ఎంపీ గారిని ఇంత చేసిండు. మరి చాలా ఒక జెండా చేయాలంటే కూడా ఆయన రెండేళ్ళు ఆలోచనలు చేసి వేలాది మందితోటి లక్షలాది మందితోటి కూడా అభిప్రాయం తీసుకొని ప్రతి విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉన్నది. ఆలోచన పరుడు, తెలంగాణ సాధించిన మరి పెద్ద మనిషి కనుక మరి ఎన్నో ఆలోచనలు చేసి తెలంగాణను కూడా అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అవన్నీ కూడా కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారి మీద మనం భరోసా ఉందాం. ఎందుకంటే మంచి చెడ్లు వస్తూనే ఉంటాయి, అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది, ఇవన్నీ కష్టం నిష్ఫలితాలు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. అవి అన్నింటినీ కూడా మన నాయకుల మీద నమ్మకం పెట్టుకొని మనం ముందుకు పోవాలి అనేది కూడా మన నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. న్యూస్ ముందు హెడ్లైన్స్ మరోసారి.